సంఘం అత్య ఆసక్తితో ప్రార్థన చేయ దేవుడు అన్నాడు నువ్వు నిద్రపోతున్నావు పేతురు కానీ ఆలస్యం నిద్రపోవట్ల ఆలస్యం నన్ను ఊరుకోవట్ల లెగు అనగా లేచాడు ఆయన లెగుస్తుండగానే ఇలా ప్రార్థన కొన్ని గొప్ప అద్భుతం ఏంటి తెలుసా చేతుకున్న సంఖ్యలు ఊడి గట్టిగా 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 చెప్పలేదు ఎవరో వచ్చిన పండుగ చూడండి ఒకసారి చదువుదాం ఆ మాట లాస్ట్ వాక్యం చూడండి దూత పేతురు పక్కన తట్టి త్వరగా లమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఏమైపోయినాయంట సంఖ్యలు చాలా గట్టిగా ఉంటాయి మన చేతుల కంటే అంతేనా కదా గట్టిగా చేతులు వేసే సంఖ్యలు మన చెయ్యి అన్న కత్తితో కోసేచ్చు ఇరిగిపోతారు రెండు ముక్కలుగా కానీ సంఖ్యలు చాలా బలమైనవి అక్కడ గమనించండి దూత తీల దూత తీసిందా గట్టిగా దూత నెప్ప తీసిందా దూతను పగల కొట్టిందా అది నా పక్కకరా తీసుకెళ్ళి సుత్తి పెట్టి శాన పెట్టి కొట్టిందా కొట్టల వారి ప్రార్థన ద్వారానే ఆ సంఖ్యలు ఊడికింద పడిపోయినాయి రహస్యమందు చేస్తున్న ఆ ప్రార్థనకి బహిరంగంగా ఇనుముతో కట్టబడినటువంటి ఆ సంఖ్యలు కూడా ఊడి ఏమైపోయినాయి కింద పడిపోయింది ప్రైజ్ లార్డ్ నేను మాట చెప్పనా ప్రార్థనలో గొప్పతనం ఏంటి తెలుసా నువ్వు రహస్యంగా ఇదిగో ఏ తండ్రికి కనబడినట్లుగా రహస్యంగా నువ్వు చేసే ప్రార్థనకి మీరు చేసే ప్రార్థనకి దేవుడిచ్చే బదులు ఏమో తెలుసా బహిరంగమైన సంఖ్యలు పెరిగి కింద పడిపోతాయి హల్లెలూయా హల్లెలూయా